हाई फ्रेंड्स, वेलकम टू मई चैनल। नैन द बैक ट्रैक अने मूवी ने एक्सप्लेन चयबोना कानल फस्ट टाइम चूसते प्लीज सब्सक्राइब चेंडी। मूवी स्टार्टिंग लो पीटर अने व्यक्ति ने चूपिस्तार। इतनु तन मिड 30s ला उन्ना साइकियोलॉजिस्ट। इतनी कूतरु रीसेंट गाने चनिपोयी अदि तन वल्ले अनि एप्पुडु बाधपड़ुतू उंटाडु। अंड इदे सीन लो मनकु तन वाइफ अयिन कैरोल नि चूपिस्तारु। आमेकि ओक बैड ड्रीम रावटं वल्ल इब्बंदि पड़ुतू निद्रलोंचि मेल्कोंटुंदि। चनिपोयिंदि सो तनु आ डिप्रेशन नुंचि बयटकु रावडानिकि एदुटि व्यक्ति योक्क सैड स्टोरीनि विंटू वाळ्ळकि सजेशन्स इस्तू तनुनि तानु डिस्ट्राक्ट चेसुकुंटू उंटाडु। అలా ఒక సెషన్ కి వెళ్లి అక్కడికి వచ్చిన ఫిలిక్స్ అనే ఒక అతనితో మాట్లాడుతూ ఉంటాడు। అతనికి ఒక 17 ఇయర్స్ ఉంటాయి, కానీ అతను ఇంకా పాస్ట్ లోనే బతుకుతూ ఉన్నాడు। పీటర్ ఆయన చెప్పిందంతా విని సరే మన యుఎస్ ప్రెసిడెంట్ ఎవరని ఆయన్ని అడుగుతాడు। అందుకు ఆయన ఈ సెషన్ కి అసలు ఈ క్వశ్చన్ కి సంబంధమే లేదని కాసేపు ఆలోచించి రొనాల్డ్ రేగన్ అని సమాధానం ఇస్తాడు। వెంటనే పీటర్ ఇది అసలు ఏ సంవత్సరం అని అడగగానే 1987 అని సమాధానం చెప్తాడు। సో పీటర్ కి అర్థమయ్యేది ఏంటంటే అతనికి ఒక అమ్నీషియా ఉందని రిపోర్ట్ లో రాస్తాడు। ఫిలిక్స్ మనం ఇంతకు ముందే కలిసామని పీటర్ తో అంటే అందుకు తను అవును మనం లాస్ట్ వీక్ కలిసామని ఆ సెషన్ ని ముగించేస్తాడు। తర్వాత సీన్ లో ఈ పీటర్ డంకన్ అనే ఒక వ్యక్తిని వేరొక ఆఫీస్ లో మీట్ అవుతాడు। ఈ డంకనే ఆ ఫిలిక్స్ ని ఇంకా మిగతా కేసులని పీటర్ దగ్గరికి పంపిస్తూ ఉన్నాడు। తను ఆయనతో మాట్లాడుతూ నా కూతురు ఇవి లాస్ట్ ఇయర్ చనిపోయింది, నా భార్య నేను ఇంకా బాధ నుంచి తేలుకోలేదని చెప్తుంటాడు। అండ్ ఇక్కడ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు। అందులో తన కూతురు ఇవి ఒక ట్రక్ కింద పడి చనిపోయి ఉంటుంది। ఇది చూసిన పీటర్ తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంటాడు। నెక్స్ట్ డే నుండి పీటర్ తన పేషెంట్స్ యొక్క ప్రాబ్లమ్ ని హాఫ్ మైండెడ్ గానే వింటూ ఉంటాడు। ఇలానే ఎరికా అనే ఆవిడ తన ప్రాబ్లం గురించి చెప్తున్నప్పుడు పీటర్ ఏదో ఆలోచించుకుంటూ ఉంటాడు। ఇది గమనించిన ఆమె మీకు బోర్ కొడుతుందా అని అడగగానే అబ్బే అలా ఏం లేదని ఈ లోకంలోకి వస్తాడు। సెషన్ కంప్లీట్ అవ్వగానే పీటర్ తెలియకుండా నిద్రలోకి వెళ్ళిపోతాడు। తన ఆఫీస్ పక్కనే మెట్రో రైలు ఉండటంతో ఆ వైబ్రేషన్ కి మెలకు వచ్చిన పీటర్ ఇంటికి వెళ్ళాలనుకున్నప్పుడు తన రూమ్ లో ఒక అమ్మాయి కూర్చుంటుంది। అమ్మాయిని ఎవరికోసం వచ్చావని అడగగానే నీకోసమే వచ్చానంటూ పీటర్ ని పాయింట్ చేసి చూపిస్తుంది। మరి మీ పేరెంట్స్ ఎవరు రాలేదా అంటే దానికి తను సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉండిపోతుంది। ఆమె పీటర్ కి ఒక పర్స్ ఇస్తుంది, అందులో ఎలిజబెత్ వ్యాలంటైన్ అనే నేమ్ ఉంటుంది। ఇది చూసిన పీటర్ కి ఆమెకు మాటలు రావని అర్థమై సరే నువ్వు రాయగలవా అని ఒక పెన్నని పెన్సిల్ ని ఆమె ముందు పెడతాడు। వాళ్ళ పక్క నుండి ఒక మెట్రో ట్రైన్ వెళ్లటంతో అక్కడ ఉన్న థింగ్స్ అన్ని షేక్ అయిపోతూ ఉంటాయి। అండ్ ఆ ట్రైన్ యొక్క సౌండ్ విని ఎలిజబెత్ బాగా భయపడుతుండటంతో పీటర్ ఆ విండోస్ ని క్లోజ్ చేసి మళ్ళీ వచ్చి చూస్తే అప్పటికే ఎలిజబెత్ అక్కడి నుండి పారిపోయి ఉంటుంది। అమ్మాయి అక్కడి నుండి వెళ్లే ముందు పేపర్ పై 12787 అనే ఒక నెంబర్ ని రాసి పెట్టుంటుంది। ఆ రోజు నైట్ తను ఇంటికి వెళ్ళాక ఇవి రూమ్ లోకి వెళ్లి ఆమె ఫోటోను చూసి బాధపడుతూ ఉంటాడు। నెక్స్ట్ డే ఎప్పటిలాగే తన ఆఫీస్ కి వెళ్ళినప్పుడు అక్కడ లాస్ట్ టైం ఎలిజబెత్ తన దగ్గరికి వచ్చినప్పుడు ఒక డాల్ తీసుకుని వచ్చింటుంది కదా, సేమ్ అదే డాల్ అక్కడ ఉండటం చూసి తన కోసం వెతుకుతాడు। ఎలిజబెత్ విండోలోంచి దేన్నో ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది। ఇది గమనించిన పీటర్ నీకేం కనిపించిందని అడిగినప్పుడు ఆమె సడన్ గా చాక్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోతుంది। వెంటనే పీటర్ ఆమెకు మెడిసిన్స్ తేవడానికి డెస్క్ దగ్గరకు పరిగెడతాడు, బట్ తను తిరిగి వచ్చేసరికి ఎలిజబెత్ అక్కడి నుండి వెళ్లిపోయి ఉంటుంది। ఇది చూసిన పీటర్ కి మైండ్ పోతుంది, ఇప్పుడే కదా కళ్ళు తిరిగి పడింది, ఇంతట్లోనే ఎక్కడికి వెళ్ళిందని షాక్ అయ్యి తను తెచ్చిన ఆ డాల్ ఉంటుంది కదా దాన్ని తీసుకుని డంకన్ దగ్గరికి వెళ్లి జరిగిన విషయం అంతా చెప్తాడు। ఇది విన్న డంకన్ ఆ ఎలిజబెత్ యొక్క ఏజ్ అండ్ చనిపోయింది కదా నీ కూతురు ఇవి తన యొక్క ఏజ్ కూడా సేమే, అంటే నువ్వు డిప్రెషన్ లో ఇదంతా ఇమాజిన్ చేసుకుంటున్నావని చెప్తాడు। కానీ పీటర్ కి ఇదంతా ఎందుకు కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది, సో తను ఆఫీస్ కి మళ్ళీ వచ్చి ఎలిజబెత్ యొక్క కేస్ పేపర్స్ ని చూస్తాడు అండ్ తను రాసింది కదా ఒక నెంబర్ ని ఆ స్లిప్ ని కూడా చూస్తుంటాడు। అండ్ ఆ ఎలిజబెత్ తన పేరు చెప్పడానికి బదులుగా ఒక పర్స్ ఇచ్చింటుంది కదా, ఆ పర్స్ లో ఒక ట్రైన్ యొక్క పాస్ ఉండటాన్ని కూడా గమనిస్తాడు। ఇంటికి వెళ్ళడానికి ట్రైన్ ఎక్కుతాడు, బట్ అలసిపోవటం వలన అలాగే నిద్రపోతాడు। తను కళ్ళు తెరిచేసరికి తన పేషెంట్ లో ఒకరైన ఎరికా కనిపిస్తుంది అండ్ అక్కడ ఉన్న లైట్స్ అన్ని ఒక్కొక్కటిగా ఆఫ్ అవుతున్నప్పుడు తను కాస్త ఒక దయ్యంలా మారిపోతుంది। అండ్ ఈ టైంలో తను దిగాల్సిన స్టేషన్ రావటంతో పీటర్ దిగి వెళ్తున్నప్పుడు ఎరికా దయ్యంలా గాల్లో వేలాడుతూ తననే చూస్తూ ఉంటుంది। ఏదో తేడాగా ఉందని అర్థం చేసుకున్న పీటర్ ఆ ఎలిజబెత్ వ్యాలంటైన్ కోసం తెలుసుకోవడానికి ఆన్లైన్ లో సెర్చ్ చేస్తాడు, బట్ ఆమె ఎప్పుడో చనిపోయిందని డెత్ సర్టిఫికేట్ ఉంటుంది। చిన్న పీటర్ షాక్ అయ్యి ఫిలిక్స్ ఇంకా ఎరికాతో సహా తను కొన్ని రోజులుగా ఎంతమంది పేషెంట్స్ యొక్క కేసును అయితే డీల్ చేశాడో వాళ్ళందరి డీటెయిల్స్ ని ఆన్లైన్ లో చెక్ చేస్తాడు। అండ్ ఇక్కడ పీటర్ తో పాటు మనకు కూడా రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే వాళ్ళందరూ చనిపోయారు, అది కూడా ఒకే రోజున, మరీ ముఖ్యంగా 12 ఆగస్ట్ 1987 చనిపోయి ఉంటారు। ఈ డేట్ ని ఎలిజబెత్ ఆ రోజు ఒక కోడ్ రూపంలో పేపర్ మీద రాసుంటుంది,
ఇక్కడ మరో హైలైట్ ఏంటంటే తను ఈ విషయాన్ని తెలుసుకున్నాక తన విండో పక్కన ఒక ట్రైన్ ఆగుతుంది. అండ్ అందులో తను ఇప్పటి వరకు ట్రిప్ చేశాడు కదా, అంటే చనిపోయారు వాళ్ళందరూ అందులో కనిపిస్తారు. తర్వాత సీన్ లో పీటర్ డంకన్ దగ్గరకు వెళ్లి తనకు జరిగిన విషయం అంతా చెప్తాడు. అండ్ తన పేషెంట్స్ గురించి వాళ్ళందరూ చనిపోయారని, నాకు తెలిసి ఇదంతా హెల్యూజినేషన్ ఏమో, బట్ నాకు ఒక విషయంలో క్లారిఫికేషన్ కావాలని అడుగుతాడు. అందుకు ఐనానికి ఏ విషయంలో క్లారిఫికేషన్ కావాలని అడిగినప్పుడు, వాళ్ళందరినీ మీరే కదా నా దగ్గరికి రిఫర్ చేస్తున్నారు, ఒకవేళ ఇదంతా నా హెల్యూజినేషన్ అయితే అసలు వాళ్ళు మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అయ్యారని డంకర్ ని అడుగుతాడు. అండ్ ఇక్కడ ఒక అద్దరిపోయే ట్విస్ట్ రివీల్ అవుతుంది. తను ఆయన్ని ఇలా అడిగి తన వెనక ఉన్న మిర్రర్ లోకి చూసినప్పుడు అక్కడ డంకన్ కనిపించాడు. అంటే పీటర్ ఇప్పటి వరకు ఆ డంకన్ ని కూడా ఇమాజిన్ చేసుకుంటూ వస్తున్నాడు. అండ్ ఇంకా తను ఆ రీసెర్చ్ ని ఆపడు. అసలు ఈ దయ్యాల మధ్య ఉన్న కనెక్షన్ ఏంటో తెలుసుకోవడానికి తను వెతికినప్పుడు ఒక విషయం తెలుస్తుంది, వాళ్ళందరూ ఒకే రోజున అది కూడా ఒకే ప్లేస్ లో చనిపోయి ఉంటారు. అది కూడా ఫాల్స్ గ్రీక్ అనే ట్రైన్ కంట్రోల్ పాయింట్ దగ్గర జరుగుంటుంది. అండ్ మనకు తెలిసే విషయం ఏంటంటే ఈ ఫాల్స్ క్రీక్ అనేది పీటర్ యొక్క హోమ్ టౌన్. ఇప్పుడు అక్కడ వాళ్ళ ఫాదర్ ఉంటున్నారు. సో నెక్స్ట్ డే తను వాళ్ళ విలేజ్ కి వెళ్తాడు. పీటర్ ని చూసిన వాళ్ళ నాన్న విలియం, ఏంటి చెప్పకుండా వచ్చేసావు, మీ వైఫ్ ని కూడా తీసుకురాలేదని క్వశ్చన్ చేస్తుంటాడు. అందుకు తను మీరు పోలీస్ అయి ఉండొచ్చు బట్ రిటైర్ అయిపోయారు కదా, ఎంతైనా కొడుకుని నన్నే ఇలా ఎంక్వైరీ చేస్తారా అని నవ్వుతూ సమాధానం చెప్తాడు. తర్వాత పీటర్ తన చిన్నప్పటి రూమ్ లోకి వెళ్లి క్లోజెట్ లో దాచిన కొన్ని పేపర్స్ ని చూస్తాడు. వీటిని చూడటం కంప్లీట్ అయ్యాక ఆ ఊర్లో ఉన్న ఒక బార్ కి వెళ్తాడు. తన ఆ ప్లేస్ లో బెర్రీ అనే తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ ని మీట్ అవుతాడు. వాళ్ళిద్దరూ కొంచెం సేపు మాట్లాడుకున్న తర్వాత పీటర్ కూతురు చనిపోవటంతో బెర్రీ బాధపడతాడు. అండ్ పీటర్ కూడా, ఇవి చనిపోయినప్పటి నుండి నా చుట్టూ ఉన్న పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అసలు 1987 లో ఏదో జరిగింది, నేను ఆ విషయాన్ని కంప్లీట్ గా మర్చిపోయా, ప్లీజ్ నాకు చెప్పని అడిగినప్పుడు బెర్రీ, అందుకు మనం ఈ విషయం ఎవరికి చెప్పకూడదని ఒకరితో ఒకరు ప్రామిస్ చేసుకున్నాం కదా, మళ్ళీ నువ్వు దాన్ని తిరిగి ఎందుకు అడుగుతున్నావని వాదిస్తుంటాడు. బట్ పీటర్ చనిపోయిన ఆ వ్యక్తులు ఆత్మల్లా మారి నాకేదో చెప్పాలనుకుంటున్నారు, సో మనం ఈ కేసులో పోలీసుల్ని ఇన్వాల్వ్ చేయడం మంచిదని తనని కన్విన్స్ చేస్తున్నప్పుడు ఇది విన్న బెర్రీ, వద్దు ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయని తనపై గట్టిగా అరిచి అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఇంకొక పక్క పీటర్ వాళ్ళ నాన్న ఉన్నారు కదా విలియం, ఆయన కూడా ఆ రూమ్ లోకి వెళ్లి చూసినప్పుడు బెడ్ పైన ఆ న్యూస్ పేపర్స్ ఉండటాన్ని గమనిస్తాడు. కాన్వర్సేషన్ కంప్లీట్ అయ్యాక పీటర్ అక్కడున్న రైల్వే ట్రాక్ దగ్గరకు వెళ్లి గతంలో ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అండ్ ఇక్కడ ఒక ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఇద్దరు టీనేజర్స్ రైల్వే ట్రాక్ పైన సైకిల్ ని తొక్కుతూ ఉంటారు. వీళ్ళెవరో కాదు, పీటర్ ఇంకా బెర్రీనే. వీళ్ళిలా కొంచెం దూరం వెళ్ళాక సైకిల్స్ ని ట్రాక్ పైనే వదిలేసి అక్కడికి ఒక కార్ రావటంతో వెళ్లి ఒక రాయి వెనకను దాక్కుని దాన్ని చూస్తూ ఉంటారు. కానీ ఇదే టైంలో ఆ ట్రాక్ పైకి ఒక ట్రైన్ వస్తుంది. సో పీటర్ కి తమ సైకిల్స్ ట్రాక్ పైనే ఉన్నాయన్న విషయం గుర్తొచ్చి వాటిని తీయడానికి వెళ్తాడు. కానీ ఆ ట్రైన్ చాలా వేగంగా రావటంతో అప్పటికే అక్కడికి వెళ్లి పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. ఈ యాక్సిడెంట్ వల్ల ఆ ట్రైన్ లో ఉన్న 47 మంది ప్యాసింజర్స్ చనిపోతారు. వాళ్ళలో ఫిలిక్స్, ఎరికా, ఇంకా ఎలిజబెత్ వ్యాలంటైన్ సవాల్ కూడా ఉంటాయి. తను చేసిన ఒక పొరపాటు వల్లే ట్రైన్ లో ఉన్న 47 మంది చనిపోయాననే విషయం అర్థం చేసుకుని పీటర్ అప్సెట్ గా ఫీల్ అవుతాడు. అండ్ ఆ ఊరు వదిలి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు తనకి ఎలిజబెత్ కనిపించడంతో ఆగిపోతాడు. అండ్ తన వెనకాలే ఫిలిక్స్ కూడా వచ్చి పీటర్ ని భయపెట్టడంతో తను రియాలిటీలోకి వస్తాడు. మార్నింగ్ బెర్రీ ఆ రైల్వే ట్రాక్ దగ్గరకు వెళ్లి తన పాస్ట్ ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇంకొక పక్క పీటర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడ ఉన్న బార్బరా అనే పోలీస్ ఆఫీసర్ తో 1987 లో ఒక రైల్వే ట్రాక్ ఇన్సిడెంట్ జరిగింది కదా, ఆ యాక్సిడెంట్ నా వల్లే జరిగింది, నేను ఒక్కడనే దానికి కారణమని, బట్ నేను ఈ విషయాన్ని మా నాన్నకి కూడా చెప్పలేదు, నా తప్పుని నేను రియలైజ్ అయ్యా, అందుకే ఇప్పుడు చెప్తున్నా అని ఆ కంప్లైంట్ ని రీఫ్రేమ్ చేస్తాడు. దీని వల్ల బార్బరా ఏడుస్తూ అక్కడ నుండి వెళ్లిపోతుంది. ఇక్కడ మనకు తెలిసే విషయం ఏంటంటే ఎరికా ఉంది కదా, ఆ ఎరికా యొక్క కూతురే ఈ బార్బరా. వాళ్ళమ్మ యాక్సిడెంట్ లో చనిపోయింది కదా, సో అప్పటి నుండి బార్బరా ఒంటరిది అయిపోయింది. బట్ పీటర్ వాళ్ళ నాన్న ఉన్నారు కదా విలియం, ఆయనే ఈమెను పెంచడంతో ఇన్స్పిరేషన్ గా తీసుకుని తను కూడా ఒక కాప్ అయి ఉంటుంది. అండ్ పీటర్ ని కూడా క్షమించేస్తుంది. దీని తర్వాత పీటర్ ఇంటికి వచ్చేస్తాడు. బట్ ఆ క్లోజెట్ నుంచి ఎలిజబెత్ ఒక సాంగ్ ని హమ్ చేస్తూ ఉంటుంది. ఇది విన్న తను లోపలికి వెళ్ళినప్పుడు తను ఒక్కసారిగా వైల్డ్ గా మారి పీటర్ పై దూకి దాడి చేస్తుంది. సో దాని వల్ల తను స్పృహ కోల్పోతాడు. సేపటి తర్వాత తన ఫేస్ పై ఫ్లాష్ లైట్ పడుతుంది. ఇది వేసింది ఎవరో కాదు డంకన్. ఇది చూసిన పీటర్ నేను నా గతాన్ని గురించిన నిజాన్ని ఒప్పుకున్నా, బట్ వీళ్ళింకా నాకు ఎందుకు కనిపిస్తున్నారని అడిగినప్పుడు అందుకు ఆయన ఈ ట్రైన్ యాక్సిడెంట్ కి నువ్వు కారణం కావచ్చు, బట్ నీ గతానికి చెందిన ఏదో ఒక విషయాన్ని నువ్వు దాస్తున్నావు, అందువల్లనే వీళ్ళు నీకు పదే పదే కనిపిస్తున్నారని చెప్పి అక్కడ నుండి మాయమైపోతాడు. ఇంకొక పక్క బార్బరా ఉంది కదా, తను ఆ 1987 లో జరిగిన కేసు యొక్క ఫైల్స్ ని చూస్తూ ఉంటుంది. అందులో ఒక ఫోటోలో విలియం ఎప్పటిలాగే తన డ్యూటీని చేస్తున్నప్పుడు పీటర్
ఉంటాడు కదా తను కూడా వాళ్ళ నాన్నతో ఆ రైల్వే ట్రాక్ దగ్గరికి ఉండటాన్ని గమనిస్తుంది దీంతో పీటర్ ఆ రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళి తన పాస్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఆ రోజు నైట్ ఒక కార్ ఆగింది కదా ఆ కార్ పక్కనే ఒక అమ్మాయి పరిగెత్తుతూ ఉంటుంది అండ్ అక్కడ ఉన్న కంట్రోల్ బాక్స్ ని ఎవరో కంట్రోల్ చేస్తూ ఉన్నారు ఇది గుర్తొచ్చిన తను అక్కడ ఉన్న కంట్రోల్ స్టేషన్ కి వెళ్లి చూసినప్పుడు అక్కడ బెర్రీ హ్యాంగ్ చేసుకుని చనిపోయి కనిపిస్తాడు అక్కడికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ దాని అంతటిని చెక్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక బ్యాజ్ దొరుకుతుంది అండ్ పీటర్ కూడా బార్బరాతో ఆ రోజు నైట్ నాతో పాటు బెర్రీ కూడా తన సైకిల్ ని ట్రాక్ పైనే మర్చిపోయాడు ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత మేము ఇద్దరం ఆ గిల్టీలోనే ఫీల్ అవుతున్నాం బట్ బెర్రీ దాన్ని భరించలేక ఇలా సూసైడ్ చేసుకున్నాడని వివరిస్తాడు ఇలా కేసు ని రీఓపెన్ చేసి చూసినప్పుడు ఎలిజబెత్ వ్యాలంటైన్ ఉంది కదా తను ఆ ట్రైన్ లోనే జర్నీ చేసుండదు బట్ తన శవం మాత్రం ఆ ట్రైన్ లోనే దొరుకుంటుంది సో ఇది ఎలా జరిగిందని వాళ్ళందరూ ఆలోచిస్తుంటారు తర్వాత పీటర్ తన కార్ దగ్గరికి వెళ్ళినప్పుడు అందులో ఎలిజబెత్ యొక్క డాల్ ని చూస్తాడు సో తను ఇంటికి వెళ్లకుండా తనకి ఎలిజబెత్ ఏ అడవినైతే చూపించిందో అక్కడికి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడు తన ప్లేస్ కి వెళ్లి అసలు ఆ నైట్ ఏం జరిగిందో నాకు క్లియర్ గా చూపించని అడిగినప్పుడు ఒక ఇన్విజిబుల్ హ్యాండ్ కార్ యొక్క విండోని గట్టిగా కొడుతుంది తను భయపడి ఎదురుగా చూసినప్పుడు ఎలిజబెత్ కనబడి నన్ను వెంబడించు అన్నట్టుగా సైగ చేస్తుంది ఇంకొక పక్క బార్బరా ఆ పోలీస్ ఆఫీసర్ సూసైడ్ స్పాట్ లో దొరికిన బ్యాజ్ ని ఇచ్చుంటాడు కదా దాన్ని చూసి అది ఎలిజబెత్ చదువుకున్న స్కూల్ కి చెందిందని అర్థం చేసుకుని ఆ కేస్ ఫైల్ ని ఓపెన్ చేసినప్పుడు అది క్లోజ్ అయి ఉంటుంది సో తను విలియం దగ్గరికి వెళ్లి తను రీఓపెన్ చేసిన ఈ కేసు గురించి చెప్పినప్పుడు ఆయన మీ అమ్మ యాక్సిడెంట్ లో చనిపోయింది కదా సో అందుకే నువ్వు ఈ కేసు ని మరీ పర్సనల్ గా తీసుకుంటున్నావని అంటాడు అందుకు తను లేదు ఎలిజబెత్ వ్యాలంటైన్ అనే ఒక స్కూల్ గర్ల్ మిస్ అయింది కదా కానీ తను చనిపోయి ఆ యాక్సిడెంట్ అయిన ప్లేస్ లో దొరికింది అండ్ ఇప్పటికీ ఈ కేసు మిస్టరీగానే ఉంది ఈ కేసుని మీరే కదా డీల్ చేశారు ఎందుకని సాల్వ్ చేయకుండా క్లోజ్ చేసేసారని అడుగుతుంది ఇంకొక వైపు పీటర్ ఎలిజబెత్ ను వెంబడించి ఆ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ లో ఒక సిగ్నల్ రూమ్ ఉంటుంది కదా అక్కడకు వెళ్లి అసలు పాస్ట్ లో ఏం జరిగిందో కంప్లీట్ గా గుర్తు తెచ్చుకుంటాడు ఆ రోజు నైట్ కార్ పక్క నుంచి ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్తుంది తన అరుపులు విన్న పీటర్ కూడా అక్కడికి వెళ్లి చూస్తే ఆ అరుపులు అక్కడున్న సిగ్నల్ రూమ్ నుంచి వస్తూ ఉంటాయి తను అక్కడికి వెళ్లి చూసినప్పుడు పీటర్ వాళ్ళ నాన్న విలియం ఎలిజబెత్ ని పట్టుకుని రేప్ చేస్తూ ఉంటాడు తన ఆయన నుండి తప్పించుకోబోయి అక్కడ ఉన్న ఒక పెడల్ని లాగేస్తుంది దీనివల్ల ఆ రైల్వే ట్రాక్ దారి మళ్ళీ అక్కడ ట్రైన్ యాక్సిడెంట్ అవుతుంది గమనించిన విలియం తన పని పూర్తవ్వగానే ఎలిజబెత్ ని చంపేసి యాక్సిడెంట్ అయిన ఆ ట్రైన్ బోగీస్ లో తనని పెట్టేస్తాడు అండ్ ఈ విషయాన్ని పీటర్ బాగా భయపడిపోయి చూస్తూ ఉంటాడు అండ్ ఇంకొక పక్క బార్బరా విలియం దగ్గరకు వెళ్లి విషయాల గురించి మాట్లాడుతుంది కదా సో విలియం కి ఆమె తనను అనుమానిస్తుందనే విషయం అర్థమై ఆమెను కొట్టి కార్ యొక్క ట్రంక్ లో పడేస్తాడు బట్ ఇదే టైంకి పీటర్ అక్కడికి వచ్చి వాళ్ళ నాన్నతో నువ్వే ఎలిజబెత్ ని చంపేశావు నాకు పాస్ట్ అంతా గుర్తొచ్చింది నాన్న ఇంకా నువ్వు ఎంతమంది అమ్మాయిల్ని ఇలా చంపేశావని వాళ్ళ నాన్నతో గొడవ పడతాడు బట్ ఈ ఫైట్ లో విలియం పీటర్ ని కొట్టి స్పృహ కోల్పోయేట్లు చేస్తాడు ఇంకా విలియం ని చూపిస్తారు తను బార్బరాని కార్ ట్రంక్ లో అండ్ పీటర్ ని కార్ బ్యాక్ సీట్ లో వేసుకుని వెళ్తున్నప్పుడు ఎలిజబెత్ తనపై దాడి చేయటంతో విలియం కంట్రోల్ ని కోల్పోతాడు అండ్ ఈ టైంలో పీటర్ కార్ నుంచి బయటపడగానే ఆ కార్ అక్కడే ఉన్న రైల్వే ట్రాక్ పైకి వెళ్లి ఆగుతుంది అండ్ ఇప్పుడు ఆ కార్ డోర్స్ అన్ని లాక్ అయిపోతాయి ఎలిజబెత్ విలియం ని బాగా భయపడుతుంది అండ్ ఇప్పుడు ఆ కార్ ఆగి ఉన్న ట్రాక్ పైనే ఒక ట్రైన్ రావటం చూసి తను బాగా భయపడుతుంటాడు ఆ ట్రైన్ రావటాన్ని గమనించిన పీటర్ తనకి దగ్గరలో పడిన వాళ్ళ నాన్న యొక్క గన్ తీసుకుని ఆ కార్ యొక్క విండోకి షూట్ చేస్తాడు దానివల్ల వాళ్ళ నాన్న తప్పించుకుంటాడని బట్ ఆ గన్ ఫైర్ చేయగానే ఆ సౌండ్ విని బార్బరా ఆ కార్ నుంచి బయటకు వచ్చేస్తుంది విలియం కూడా ఆ కార్ నుండి తప్పించుకోవాలనుకుంటాడు బట్ ఎలిజబెత్ ఆత్మ తనను పట్టుకొని వదలకపోవటం అండ్ ఆ ట్రైన్ కూడా వేగంగా రావటం వలన అక్కడ యాక్సిడెంట్ అయి తను చనిపోతాడు ఇప్పుడు వెళ్తున్న ఆ ట్రైన్ లో చనిపోయారు కదా ఆ 47 మంది ఆత్మలు కనిపించి నెమ్మదిగా డిసపేర్ అయిపోతాయి అండ్ తనకి ఇంకొక చోట ఎలిజబెత్ కనిపిస్తుంది కానీ ఈసారి తను చాలా ప్రశాంతంగా కనిపించి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది మీకు గనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.